అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారి చే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. బండ్రాంకేశ్ ఇంటి ముందు, కొల్రవి ఇంటి ముందు ఒకసారి మీ ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడచ్చు. నోరుకి అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడచ్చు. ఒక సిద్ధాంతం ఉండదు. నిన్నేమో కులం లేదంటావు, నిన్న మతం లేదంటావు, ఇవాళేమో మతాలని రెచ్చగొడతావు. హిందువులందరూ బయటికి రండి. అదే చర్చిలోనో మసీదులోనో ఏదైనా జరిగితే వాళ్ళందరూ రోడ్డెక్కరా, వాళ్ళకు చూసి వాళ్ళకున్న ఐకమత్యం కూడా హిందువులకు ఉండదని మాట్లాడు. మాట్లాడుతుంటే ఈ రకంగా సమాజంని కులాల పరంగా మతాల పరంగా ఎన్నికల ముందు వరకు కులాల పరంగా రెచ్చగొట్టి, ఇవాళ మతాల పరంగా రెచ్చగొట్టేటువంటి దౌర్భాగ్య నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని ఎండగట్టాను. నిన్న మధ్యాహ్నం నేను ప్రశ్నిస్తే ఆర్గనైజ్ చేసుకుని సిగ్గు లేకుండా ఒక 50 మందిని పోగేసి తాగిచ్చి మా సందు మొదట్లోకి వచ్చి 4 కేకలేస్తే దడుస్తారా? దడుస్తారా అంట, ఆగుతారా? గుడివాడు వెళ్తే కారు మీద వాళ్ళు అయితే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే కూడా దూరం అనేది గుర్తుపెట్టుకో. రెచ్చగొట్టి ఆర్గనైజ్ చేసి తాగిచ్చి తాగుబోతుల్ని కిరాయి రౌడీల్ని మా సందు మొదట్లో కూర్చోబెట్టి 4 రూపాయలు అరిస్తే నువ్వు వాళ్ళు డౌన్ డౌన్ నాని అంటే ఈ మా వాళ్ళందరూ కూడా 4-5 వందల మంది, నీ దగ్గర 50 మంది ఉంటే వాళ్ళు 4-5 వందల మంది చేరారు డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్ అన్నారు. చిక్కుపోయింది నీకే కదా, మా ఇంటికి వచ్చి మాతో తిట్లు తిన్నది నువ్వే కదా. నువ్వు డౌన్ డౌన్ ఒకసారి అంటే మా వాళ్ళు 100 సార్లు అంటారు డౌన్ డౌన్ అని. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.